నా ప్రీతమ దేశవాసులారా నమస్కారం దేశం యావత్తూ కోవిడ్ నైన్టీన్పై ఎంత దృఢంగా పోరాటం చేస్తుందో మనమంతా చూస్తున్నాం గత వందేళ్ల కాలంలో అతిపెద్ద మహమ్మారి ఇది ఈ మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే భారతదేశం అనేక ప్రాకృతిక వైపరీత్యాలను కూడా దృఢంగా ఎదుర్కొంటుంది ఈ మధ్య కాలంలోనే అంఫాన్ తుఫాన్ వచ్చింది నిసర్గ తుఫాను విరుచుకుపడింది అనేక రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి చిన్న పెద్ద అనేక భూకంపాలు వచ్చాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ మధ్యనే గత పది రోజుల్లోనే మన దేశం మరో రెండు పెద్ద తుఫాన్లు ఎదుర్కొంది పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాను తూర్పు తీరంలో యాస్ తుఫాను విరుచుకుపడ్డాయి ఈ రెండు తుఫాన్లు అనేక రాష్ట్రాల్ని ప్రభావితం చేశాయి దేశము దేశ ప్రజలు వీటిని పూర్తి శక్తియుక్తులతో ఎదుర్కొన్నాయి తక్కువలో తక్కువ ప్రాణ నష్టం జరిగేలా నిరోధించగలిగాయి ఇంత ముందు సంవత్సరాలలో కంటే ఇటువంటి సమయాల్లో ఎక్కువలో ఎక్కువ మంది ప్రాణాలను మనం రక్షించగలిగాం ఈ పెను విపత్తుల అసాధారణ పరిస్థితుల్లో తుఫాను ప్రభావానికి లోనైన రాష్ట్రాల ప్రజలందరూ ఎంతో ధైర్య సాహసాలను చూపించారు ఈ ఆపత్కాలంలో ఎంతో ధైర్యంతో ఎంతో క్రమశిక్షణతో వాటిని ఎదుర్కొన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా సాదరంగా నేను ప్రశంసిస్తున్నాను ధైర్య సాహసాలతో ముందుకొచ్చి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ ఎంత ప్రశంసించినా కూడా అది తక్కువే అవుతుంది నేను వారందరికీ శాల్యూట్ చేస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిపాలన యంత్రాంగం ఈ విపత్తులు ఎదుర్కోవడంలో కలిసికట్టుగా కృషి చేశాయి ఈ ప్రాకృతిక వైపరీత్యాలలో తమ వారిని కోల్పోయిన వారందరికీ నా సానుభూతిని తెలియచేస్తున్నాను మనం అందరం కూడా ఈ కష్టకాలంలో ఈ విపత్తులను ఎదుర్కొన్న వారికి తోడుగా నిలబడ్డాం నా ప్రియతమ దేశవాసులారా సవాల్ ఎంత పెద్దదైనా సరే విజయం సాధించి తీరాలన్న భారతదేశ సంకల్పం ఆ సవాల్ కన్నా ఎంతో పెద్దది దేశ ప్రజల సామూహిక శక్తి మన సేవాభావం ప్రతి తుఫానును ఎదురుడ్డి నిలిచి దేశాన్ని ఆ ప్రమాదం నుంచి బయటపడేసింది ఈ మధ్యకాలంలో డాక్టర్లు నర్సులు మొదటి వరుసలో నిలిచిన ఆరోగ్య సేవా యోధులు ఎంత నిస్వార్థంగా వారికి ఏమవుతుందో అనన్న భయాందోళనలన్నీ విడిచిపెట్టి పగలనక రాత్రనక ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరం చూస్తున్నాం చూస్తూనే ఉన్నాం వీటన్నింటి మధ్య రెండవ దఫా కరోనాతో పోరాడంలో కూడా వీరి పాత్ర ఎంతో పెద్దది మన్ కీ బాత్ శ్రోతలు ఎంతోమంది నమో యాప్ ద్వారా ఈ ఆరోగ్య సేవా యోధుల గురించి మాట్లాడవలసిందిగా నాకు విజ్ఞప్తి చేశారు సహచరులారా ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది ఒక్కసారిగా ఆక్సిజన్కి డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగింది ఇది నిజంగా పెద్ద సవాల్ వైద్య చికిత్సకు సంబంధించిన ఆక్సిజన్ను దేశంలోని దూర దూర ప్రాంతాలకు చేరవేయటం దానికదే ఒక పెద్ద సవాల్ ఎందుకంటే ఆక్సిజన్ ట్యాంకర్లు వేగంగా వెళ్ళాలి ఎంత చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద పేలుడుకు కారకమవుతుంది అవుతుంది పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఆక్సిజన్ తయారు చేసే కర్మాగారాలు ఎక్కువగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపించటానికి ఎన్నో రోజులు పడుతుంది దేశం ముందు పెను సవాలుగా నిలిచిన ఈ సమయంలో క్రయోజెనిక్ ట్యాంకర్లు నడిపే డ్రైవర్లు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ వైమానిక దళ పైలట్లు దేశానికి అండగా నిలిచారు ఇటువంటి ఎంతో మంది యుద్ధ సమయంలో లాగా ఎంతో వేగంగా పనిచేస్తూ వేలాది లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు ఈరోజు మన్ కీ బాత్లో ఇటువంటి సహచరులు మనతో పాలు పంచుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన దినేష్ ఉపాధ్యాయ గారు మనతో మాట్లాడుతున్నారు దినేష్ గారు నమస్కారం నమస్కారం సార్ అన్నింటికంటే ముందు మీరు మీ గురించి చెప్పండి సార్ నా పేరు దినేష్ బాబుల్నాథ్ ఉపాధ్యాయ్ నేను జౌన్పూర్ జిల్లా హసన్పూర్ గ్రామవాసిని ఉత్తరప్రదేశ్ నుంచా అవును సార్ చెప్పండి సార్ నాకు తల్లిదండ్రులు భార్య ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు సార్ మీరేం చేస్తుంటారు సార్ నేను ఆక్సిజన్ ట్యాంకర్ నడుపుతాను సార్ లిక్విడ్ ఆక్సిజన్ సార్ పిల్లలు చదువు చక్కగా సాగుతుందా బాగానే ఉంది సార్ పిల్లలు చదువుకుంటున్నారు అమ్మాయిలు కూడా ఇద్దరు చదువుతున్నారు మా అబ్బాయి కూడా చదువుతున్నాడు సార్ మరి ఆన్లైన్ చదువు కూడా బాగానే సాగుతుందా అవును సార్ బాగా జరుగుతుంది సార్ మా అమ్మాయిలు కూడా బాగా చదువుతున్నారు ఆన్లైన్లోనే చదువుతున్నారు సార్ పదిహేను పదిహేడు ఏళ్ళుగా నేను ఆక్సిజన్ ట్యాంకర్ని అడుగుతున్నాను సార్ అవునా పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాలుగా మీరు ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉన్నారు అంటే కేవలం మీరు ట్రక్ డ్రైవరే కాదు మీరు ఒక విధంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నవారు సార్ మా పనే ఇది సార్ ఆక్సిజన్ ట్యాంకర్ యజమాని ఐనాక్స్ కంపెనీ కంపెనీ కూడా మా బాగోగులు పట్టించుకుంటుంది సార్ మేము ఎక్కడికి వెళ్ళి ఆక్సిజన్ను సరఫరా చేసినా మాకు ఎంతో సంతోషం కలుగుతుంది సార్ అయితే ఇప్పుడు కరోనా కాలంలో మీ బాధ్యత మరింతగా పెరిగింది కదా అవును సార్ బాగా పెరిగింది ఆక్సిజన్ ట్రక్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మీకు ఎటువంటి భావాలు కలుగుతాయి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఉందా ఎంత ఒత్తిడికి లోనే ఉంటారు కదా అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరిగి ఉంటుంది కుటుంబం గురించి ఆలోచన కరోనా వాతావరణం ఇతరుల ఒత్తిళ్ళు వాళ్ళ కోరికలు ఎంతో ఇదిగా ఉంటుంది కదా సార్ మాకు ఎటువంటి బాధ లేదు మేము మా బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామనే అనిపిస్తుంది సార్ ఈ టైంలో మా ఆక్సిజన్ వల్ల ఎవరి ప్రాణాలు నిలబడ్డా దానిని మేము ఎంతో గౌరవంగా భావిస్తాం మీరెంతో ఉత్తమ పద్ధతిలో మీ భావాలను వ్యక్తం చేస్తున్నారు సరే చెప్పండి బహుశా ఈ మహమ్మారి సమయంలో మీరు చేస్తున్న పని ప్రాముఖ్యతని అందరూ గుర్తిస్తూ ఉండొచ్చు ఇంతకుముందు ఇంతగా వారు అర్థం చేసుకోలేదేమో కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మీ పని పట్ల ప్రజల ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తుంది అవును సార్ నిజమే ఆక్సిజన్ డ్రైవర్గా ఉంటూ కూడా ఏదో పనిలో ఇంతకుముందు అటు ఇటు మునిగిపోయేవాళ్ళం అయితే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా మాకెంతో సహకరిస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినా మాలో కూడా జిజ్ఞాస పెరుగుతుంది ఎంత తొందరగా వెళ్దామా ఎంత తొందరగా ఎంతోమంది ప్రాణాలను కాపాడుదామా అన్న ఆతృత పెరుగుతుంది సార్ తినడానికి తిండి దొరికినా దొరకకపోయినా ఎటువంటి కష్టమైనా సరే ట్యాంకర్ తీసుకుని ఆసుపత్రికి చేరుకుంటాం ట్యాంకర్ రావడంతోటే ఆసుపత్రి వాళ్ళు అక్కడ భర్తీ అయిన రోగి కుటుంబ సభ్యులు మాకు వి సిగ్నల్ చూపిస్తారు అవునా అంటే విజయానికి సూచికగా వి సిగ్నల్ చూపిస్తారా అవును సార్ వి చూపిస్తారు కొంతమంది బొటన వేలు చూపిస్తారు మాకెంతో ఊరట లభిస్తుంది మా జీవితంలో ఒక మంచి పని చేశామన్న సంతోషం కలుగుతుంది ఈ విధంగా సేవ చేసే అవకాశం లభించిందన్న ఆనందం కలుగుతుంది అలాగే అలసటంతా మటిమయమైపోతుందేమో కదా అవును సార్ అవును సార్ మీరింటికి వెళ్ళాక మీ పిల్లలకి ఇవన్నీ చెప్తారేమో కదా అవును సార్ పిల్లలు మా ఊర్లోనే ఉంటారు నేను ఇక్కడ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్ కంపెనీలో ఉంటాను నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను ఎనిమిది తొమ్మిది నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తాను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతారేమో కదా అవును సార్ తప్పనిసరిగా మాట్లాడతాను నాన్నగారు జాగ్రత్త అని పిల్లలు అంటారేమో కదా సార్ నాన్నగారు మీ పని మీరు చెయ్యండి అయితే జాగ్రత్తగా ఉండండి అని చెబుతారు సార్ నేను ఎంతో జాగ్రత్తగా పని చేస్తాను సార్ మాన్గావ్లో కూడా మా ప్లాంట్ ఉంది సార్ ఐనాక్స్ మాకు ఎంతో సహాయం చేస్తుంది సార్ దినేష్ గారు మీతో మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మీరు చెప్పిన విషయాలు విన్నవారు కరోనాపై పోరాటంలో ఎటువంటి వ్యక్తులు పాలు పంచుకుంటున్నారో తెలుసుకుంటారు మీరు కేవలం ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం ఇంచుమించు ఎనిమిది తొమ్మిది నెలల వరకు పిల్లల్ని కలుసుకోలేకపోతున్నారు కుటుంబాన్ని చూడలేకపోతున్నారు నిజంగా ఈ విషయాలు విన్నప్పుడు దేశం గర్వంతో ఉప్పొంగిపోతుంది తప్పనిసరిగా ఈ పోరాటంలో మనం గెలిచి తీరుతామన్న నమ్మకం మరింత పెరుగుతుంది ఎందుకంటే దినేష్ ఉపాధ్యాయు లాంటి లక్షలాది మంది ప్రాణాలని పణంగా పెట్టి ఈ పోరాటంలో పాల్గొంటున్నారు సార్ మనం ఏదో ఒక రోజు కరోనాపై తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం సార్ సరే దినేష్ గారు మీ ఈ భావనలే దేశానికి బలం చేకూరుస్తాయి ఎన్నెన్నో కృతజ్ఞతలు దినేష్ గారు మీ పిల్లలకి నా ఆశీర్వాదాలు అందచేయండి సరే సార్ నమస్కారం ధన్యవాదాలు సహచరులారా దినేష్ గారు చెప్తున్నట్టుగా నిజంగానే ఒక ట్యాంక్ డ్రైవర్ ఆక్సిజన్ తీసుకుని ఆసుపత్రికి వస్తే అతడు దేవుడు పంపించిన దూతగానే మనకు కనిపిస్తాడు ఈ పని ఎంత బాధ్యతతో కూడిందో ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో మనం అర్థం చేసుకోగలం సాచర్లారా ఈ పెను సవాల్ సమయంలోనే ఆక్సిజన్ రవాణాను సులభతరం చేయటం కోసం భారతీయ రైల్వే కూడా ముందుకొచ్చింది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఆక్సిజన్ రైలు రోడ్లపై వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్ల కంటే ఎంతో వేగంగా ఎంతో పెద్ద మొత్తంతో ఆక్సిజన్ని దేశంలోని నలుమూలలకు చేరవేశాయి మన తల్లులు సోదరి వాళ్ళందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను పూర్తిగా మహిళలే నడిపించారు దేశంలోని ప్రతి మహిళ గర్వపడే విషయం ఇది ప్రతి భారతీయుడికిది గర్వకారణం మరి ఇప్పుడు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ శిరీష గజనీ గారిని మన్ కీ బాత్ కోసం ఆహ్వానించాం శిరీష్ గారు నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను ఎంతో బాగున్నాను శిరీష్ గారు మీరు రైల్వే పైలట్గా పనిచేస్తున్నారని విన్నాను మీ మహిళా బృందం అంతా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నారని నాకు తెలిసింది అయితే శిరీష్ గారు మీరు ఎంతో గొప్ప పని చేస్తున్నారు కరోనా కాలంలో మీలాగే ఎంతోమంది మహిళలు కరోనాతో పోరాడడానికి ముందుకొచ్చి దేశానికి ఎంతో శక్తిని సమకూర్చారు మీరు కూడా మహిళా శక్తికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచారు అయితే నేను దేశం మీకు ఈ ప్రేరణ ఎక్కడి నుంచి కలిగిందో తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నాం చెప్పండి సార్ నాకు ఈ ప్రేరణ మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది సార్ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి నిజానికి నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు సార్ మేము మొత్తం ముగ్గురుము అందరము మహిళలమే అయితే మా నాన్నగారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు మా పెద్దక్కయ్య బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు నేను రైల్వేలో పనిచేస్తున్నాను తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అవునా శిరీష్ గారు మామూలు రోజుల్లో కూడా మీరు రైల్వేకి సేవలు అందిస్తున్నారన్నమాట రైలుని ఎంతో సహజంగా నడుపుతున్నారు అయితే ఒకవైపు ఆక్సిజన్ విపరీతంగా డిమాండ్ పెరిగిన సమయంలో మీరు ఆక్సిజన్ తీసుకెళ్లడం కొద్దిగా బాధ్యత కూడిన పని కదా ఇది కాకుండా ఇంకేమి బాధ్యతలు మీకు ఉన్నాయి మామూలు సరుకుల్ని సామాగ్రిని తీసుకెళ్ళటం వేరే విషయం ఆక్సిజన్ ఎంతో సున్నితమైంది వీటిని తీసుకెళ్లడంలో మీ అనుభవం ఎలా ఉంది ఈ పని చేయడంలో నేను ఎంతో సంతోషాన్ని అనుభవించాను ఆక్సిజన్ స్పెషల్ తీసుకెళ్లే సమయంలో అంతా చూశాను జాగ్రత్త భద్రత ఎటువంటి లీకేజ్ లేకుండా చూసుకోవటం ఇవన్నీ జాగ్రత్తలు పాటించాను అంతేకాదు భారతీయ రైల్వే కూడా నాకు ఎంతో అండగా నిలిచింది సార్ ఈ ఆక్సిజన్ రైలు నడపడం కోసం నాకు ఎటువంటి అడ్డంకులు లేని గ్రీన్ పాత్ సౌకర్యం సమకూర్చింది గంటన్నర కాలంలో ఈ రైలు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించింది ఈ మేరకు రైల్వే బాధ్యత వహించింది నేను కూడా బాధ్యత తీసుకున్నాను బ్రహ్మాండ్ సరే శిరీష్ గారు నేను మీకు ఎన్నెన్నో అభినందన తెలియజేస్తున్నాను ముగ్గురు ఆడపిల్లలకి ఎంతో ప్రేరణనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందుగా నడిపించిన మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా నా అభినందన తెలియచేస్తున్నాను మీ సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు ఈ విధంగా మీరు దేశానికి సేవ చేసే సాహసాన్ని ధైర్యాన్ని చూపించినందుకు మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు శిరీష్ గారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నాకు మీ ఆశీర్వాదాలు కావాలి సార్ పరమాత్మని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు లభించాలని ఆకాంక్షిస్తాను మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ మీకు ఉండాలి కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ సహచర్లరా మీరందరూ కూడా శిరీష్ మాటలు విన్నారు ఆమె అనుభవాలు భావోద్వేగాన్ని కలుగు చేస్తాయి స్ఫూర్తిని ఇస్తాయి ఈ పోరాటం ఎంతో సుదీర్ఘమైంది ఈ పోరాటంలో రైల్వే లాగానే మన దేశంలోని నౌకాదళం వైమానిక దళం సైన్యం అనేక విధాలుగా పాల్గొంటున్నాయి ఒకవైపు వైమానిక దళం ద్వారా ఖాళీ ట్యాంకర్ని ఆక్సిజన్ కర్మాగారాలకు చేర్చే పని జరుగుతోంది రెండో వైపు కొత్తగా ఆక్సిజన్ కర్మాగారాలను ఏర్పాటు చేసే పని కూడా కొనసాగుతోంది అదేవిధంగా విదేశాల నుంచి ఆక్సిజన్ను ఘనీభూత ఆక్సిజన్ను క్రయోజెనిక్ ట్యాంకర్లను మన దేశానికి తీసుకొచ్చే పని కూడా సాగుతుంది అందుకే ఈ పనిలో నౌకాదళం వైమానిక దళం కూడా పాలు పంచుకుంటున్నాయి సైన్యం కూడా పాలు పంచుకుంటుంది డిఆర్డిఓ వంటి మన సంస్థలు కూడా ఈ పనిలో నిమగ్నమయ్యాయి మన శాస్త్రజ్ఞులు సంబంధిత పరిశ్రమలకు సంబంధించిన నిపుణులు టెక్నీషియన్లు పెద్ద ఎత్తున ఈ పనిలో భాగస్వాములయ్యారు వీరందరి గురించి వారి పని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస దేశ ప్రజల మనస్సులో ఉంది అందుకే మన వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ పట్నాయక్ గారు మనతో కలుస్తున్నారు ఆ పట్నాయక్ గారు హింద్ సార్ హింద్ సార్ నేను గ్రూప్ కెప్టెన్ ఏకే పట్నాయక్ని సార్ వైమానిక దళం స్టేషన్ హిండర్ నుంచి మాట్లాడుతున్నాను పట్నాయక్ గారు కరోనాతో పోరాటకాలంలో మీరు ఎంతో పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నారు ప్రపంచ దేశాలకు వెళ్ళి ట్యాంకర్లను తీసుకురావడం ఇక్కడ వివిధ ప్రాంతాలకు చేరవేసే పనిని మీరు చేశారు ఒక సైనికుడిగా ఇది ఒక రకంగా ఎంతో విభిన్నమైన పని చంపడాలు చావడాల కోసం పరిగెత్తడం వేరు ఇప్పుడు ప్రాణాలను రక్షించడం కోసం మీరు పరిగెడుతున్నారు మరి మీ అనుభవం ఏ విధంగా ఉంది ఇప్పుడు సార్ కష్ట సమయాల్లో దేశ ప్రజలకు అండగా నిలవటం నిజంగా మా అదృష్టం సార్ మాకు అప్పగించిన పనిని ఎంతో ఆనందంగా నిర్వహిస్తున్నాం సార్ మా శిక్షణ మాకు అండగా నిలిచే ఇతర సైనిక సంస్థలు మాకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాయి సార్ అన్నిటికంటే మించిన విషయం ఏమిటంటే మాకు ఎంతో ఉన్నతమైన జాబ్ సాటిస్ఫాక్షన్ లభిస్తోంది సార్ అందుకే నిరంతరం మేము ఈ ఆపరేషన్స్ నిర్వహించగలుగుతున్నాం సార్ కెప్టెన్ గారు మీరు ఈ రోజుల్లో చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ఎంతో తక్కువ సమయంలో చేయాల్సి వస్తుంది ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుంది సార్ గత నెల రోజులుగా మేము నిరంతరం ఆక్సిజన్ ట్యాంకర్లు లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు అంతర్జాతీయ గమ్యాలకు చేరవేస్తున్నాం సార్ వైమానిక దళం సుమారు పదహారు వందల సార్లు ఈ కార్యాన్ని చేశాయి దాదాపు మూడు వేల కంటే ఎక్కువ గంటలు మేము వైమానికి యాత్ర చేయాల్సి వచ్చింది సుమారు నూట అరవై అంతర్జాతీయ గమ్యాలను చేరుకున్నాం ఈ కారణంగా ప్రతి ప్రదేశం నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను దేశీయంగా చోటు నుంచి మరొక చోటుకి చేర్చడానికి రెండు మూడు రోజులు పట్టేది ఇప్పుడు మేము రెండు మూడు గంటల్లోనే ఒకచోట నుండి మరొక చోటుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం సార్ అంతర్జాతీయ రవాణా విషయంలో కూడా పగలు రాత్రి పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలలోపే ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ ట్యాంకర్లు వీలైతే అన్ని ఎక్కువ ట్యాంకర్లను గమ్యానికి చేర్చి దేశానికి అండగా నిలిచేలా వైమానిక దళం పనిచేస్తోంది సార్ కెప్టెన్ గారు అంతర్జాతీయంగా ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికి ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది ఎంతో తక్కువ వ్యవధిలోనే మేము సింగపూర్ దుబాయ్ బెల్జియం జర్మనీ బ్రిటన్ దేశాలకు వేరువేరు వైమానిక దళ విమానాలను పంపించాల్సి వచ్చింది సార్ ఐఎల్ సెవెంటీన్ సి సెవెంటీన్ ఇంకా ఎన్నో విమానాలు వెళ్ళాయి సార్ అతి తక్కువ వ్యవధిలోనే ఈ మిషన్లను ప్లాన్ చేసి సి వన్ థర్టీ విమానాలను పంపించాం సార్ మాకు ఇచ్చిన శిక్షణ మా ఉత్సాహం కారణంగా నిర్ధారించిన సమయంలోనే ఈ మిషన్లను మేము పూర్తి చేయగలిగాం సార్ చూడండి నౌకాదళం కావచ్చు సైన్యం కావచ్చు వైమానిక దళం కావచ్చు మన సైనికులందరూ కూడా కరోనాపై పోరాటంలో ఇంతగా నిమగ్నం కావడం చూసి దేశం గర్విస్తోంది కెప్టెన్ గారు మీరు కూడా ఎంతో బాధ్యతాయుతంగా మీ కార్యాన్ని నెరవేర్చారు మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము ప్రాణాలను పణంగా వడ్డి పని చేస్తున్నాం సార్ మా అమ్మాయి కూడా నాతో ఉంది సార్ ఆమె పేరు అతిథి ఓ బ్రహ్మాండం నమస్తే మోదీ గారు నమస్తే అమ్మా నమస్తే అవును అతిథి నీకు ఎన్నేళ్ళు పన్నెండేళ్ళు సార్ ఎనిమిదో తరగతి చదువుతున్నాను అవును నాన్నగారు బయటకు వెళ్తారు కదా యూనిఫామ్లో ఉంటారుగా అవును సార్ నాన్నగారిని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను నాకు ఎంతో గర్వంగా ఉంటుంది కరోనా బాధితులకు అండగా నిలిచే పనిని ఎంతో బాగా చేస్తున్నారు ఎన్నో దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకొస్తున్నారు కంటైనర్లు తెస్తున్నారు సరే తల్లి మరి నువ్వు మీ నాన్నగారిని మిస్ అవుతున్నావు కదా అవును సార్ ఆయన ఎంతో మిస్ అవుతున్నాను ఈ మధ్య ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నారు ఎందుకంటే కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందజేయడానికి వారి ప్రాణాలను కాపాడడానికి మా నాన్నగారు ఎన్నో అంతర్జాతీయ విమానాల్లో వెళ్లాల్సి వస్తుంది కంటైనర్లు ట్యాంకర్లు ఆక్సిజన్ తయారు చేసే కర్మాగారాలకు చేర్చాల్సి వస్తుంది అయితే తల్లి ఆక్సిజన్ ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడే విషయం ఇప్పుడు ఇంటింటికి అర్థమైందన్నమాట అవును సార్ తల్లి నీ మిత్ర బృందం నీ తోటి విద్యార్థులకు మీ నాన్నగారు ఆక్సిజన్ సేవలో నిమగ్నం అయ్యారని తెలిసి ఉంటుంది కదా మరి వారికి మీ పట్ల కూడా ఇప్పుడు గౌరవభావం పెరిగి ఉంటుంది కదా అవును సార్ నా స్నేహితులు అంటూ ఉంటారు మీ నాన్నగారు ఎంతో గొప్ప పని చేస్తున్నారు ఇది నీకు గర్వకారణం అని వాళ్ళు అన్నప్పుడు నిజంగా నా గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి అంతేకాదు మా కుటుంబం అంతా కూడా మా తాతయ్య మా అమ్మమ్మ మా నాయనమ్మ కూడా నాన్నను చూసి ఎంతో గర్విస్తారు మా అమ్మగారు మిగతా వాళ్ళు కూడా డాక్టర్లు వారంతా కూడా పగలనక రాత్రనక పని చేస్తున్నారు అందరూ కూడా సాయుధ దళాల్లోనే పని చేస్తున్నారు మా నాన్నగారు ఆయన సహచర స్క్వాడ్రన్ అంకుల్స్ కూడా సాయుధ దళాల్లోనే పనిచేస్తున్నారు అంతా కూడా ఎంతో పని చేస్తుంది అందరి ప్రయత్నాలతో మనం కరోనాపై ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది మన దగ్గర అంటూ ఉంటారు అమ్మాయి మాట్లాడుతుంటే ఆమె నోటి వెంట సరస్వతి సాక్షాత్కరిస్తుందని ఇప్పుడు అతిథి మనం తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్తుంటే నిజంగా ఇదొక విధంగా ఆ దేవుడి పలుకులే అనిపిస్తోంది సరే అతిథి ఆన్లైన్ చదువు సాగుతుందేమో కదా అవును సార్ ఇప్పుడు మాకు అన్ని ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి ఇప్పుడు మేమంతా ఇంట్లోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే డబల్ మాస్క్ ధరించే వెళ్తున్నాం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నాం అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటున్నాం సరే తల్లి నీ హాబీలు ఏమిటమ్మా నీకేమేమి నా హాబీలు స్విమ్మింగ్ బాస్కెట్బాల్ ఆడడం అయితే ఇప్పుడు అది కుదరడం లేదు ఈ లాక్డౌన్ కరోనా వైరస్ కాలంలో నేను బేకింగ్ కుకింగ్ ఎంతో ఇష్టంగా చేస్తున్నాను నాన్నగారు ఎంతో అలసిపోయి వస్తారు కదా ఆయన కోసం బేకింగ్ కుకింగ్ చేసి కుకీస్ కేక్ తయారు చేస్తున్నాను బ్రహ్మాండం బ్రహ్మాండం సరే తల్లి చాలా రోజుల తర్వాత మీకు మీ నాన్నతో గడిపే అవకాశం దొరికింది ఎంతో బాగుంది కెప్టెన్ గారు మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటే దీని అర్థం కేవలం ఈ మీకు ఒక్కరికే కాదు సాయుధ దళాల వారందరికీ అందరికీ సైన్యం నావికా దళం వైమానిక దళం అందరినీ అభినందిస్తున్నాను మీ అందరికీ శాల్యూట్ చేస్తున్నాను కృతజ్ఞతలు సోదరా థ్యాంక్ యూ సార్ సహచరులారా ఈ సైనికులు ఈ యోధులు చేస్తున్న పనికి దేశమంతా శాల్యూట్ చేస్తుంది ఇదే విధంగా తమ రొటీన్ పని కాని కార్యక్రమాల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు వందేళ్ల తర్వాత ఇటువంటి విపత్తు సంభవించింది ఒక శతాబ్దం తర్వాత ఇంత పెద్ద గడ్డుకాలం దాపరించింది అందుకే ఇటువంటి పనుల్లో ఎవరికీ గత అనుభవం లేదు ఈ పనులు చేయడం వెనుక కేవలం దేశానికి సేవ చేయాలన్న తపన ఉంది ఇది ఒక సంకల్ప బలం ఈ సంకల్ప బలంతోనే ఇంతకుముందు ఎప్పుడూ చేయని దేశం చేయగలుగుతోంది మామూలు రోజుల్లో మన దగ్గర రోజుకి తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఇప్పటిది పది రెట్ల కంటే ఎక్కువ పెరిగి సుమారు తొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు రోజుకు ఉత్పత్తి అవుతోంది ఈ ఆక్సిజన్ను మన సేవా యోధులు దేశంలోని దూర దూర ప్రాంతాలకు చేరవేస్తున్నారు నా ప్రియతమ దేశవాసులారా ఆక్సిజన్ అందజేయడానికి దేశంలో ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి ఎంతోమంది కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఒక దేశ పౌరుడిగా ఈ కార్యక్రమాలన్నీ ప్రేరణనిస్తాయి ఒక జట్టుగా ఏర్పడి ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను నిర్వహించారు బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాతో చెప్పారు ఆవిడ భర్త ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఎన్నో సవాళ్ల మధ్య నిరంతరం ఆయన బాధితులకు పరీక్షలు చేస్తూనే ఉన్నారు సాచర్లరా కరోనా ప్రారంభమైనప్పుడు దేశంలో కేవలం ఒక టెస్టింగ్ ల్యాబ్ మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు రెండున్నర వేలకు పైగా టెస్టింగ్ ల్యాబ్లు పనిచేస్తున్నాయి ప్రారంభంలో రోజుకి సుమారు వంద పరీక్షలు మాత్రమే జరిగేవి ఇప్పుడు ఒక్క రోజులోనే ఇరవై లక్షల పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు దేశంలో ముప్పై మూడు కోట్ల కంటే ఎక్కువ మంది శాంపిల్స్ పరీక్ష పూర్తయింది ఇంత పెద్ద పని ఇటువంటి సహచరుల ద్వారానే సాధ్యమైంది ఎంతోమంది ముందు వరుసలో ఉన్న కార్యకర్తలు శాంపిల్స్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు కరోనా సంక్రమించిన రోగుల మధ్య తిరుగుతూ వారి శాంపిల్ తీసుకోవటం ఇది ఎంత గొప్ప సేవ చెప్పనక్కర్లేదు తమను తాము కాపాడుకోవడం కోసం ఇంతటి మండు ఎండల్లో కూడా నిరంతరం పీపీఈ కిట్ ధరించే ఉండాల్సి వస్తుంది ఆ తర్వాతే శాంపిల్ ల్యాబ్కు చేరుతుంది అందుకే మీ సలహాలు సూచనలు చదువుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ సహచరుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వీరి అనుభవాల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయని అయితే రండి ఢిల్లీలో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మన సహచరుడు ప్రకాష్ కాంట్పాల్ గారితో మాట్లాడదాం ప్రకాష్ గారు నమస్కారం గౌరవనీయ ప్రధానమంత్రి గారు నమస్కారం ప్రకాష్ గారు మొదటగా మీరు మన మన్ కీ బాత్ శ్రోతలకి మీ గురించి తెలియచేయండి మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కరోనా కాలంలో మీ అనుభవాలు ఏమిటో చెప్పండి ఎందుకంటే మీరు టీవీల్లో కనిపించరు పత్రికల్లో కనిపించరు అయినా కూడా ఒక ఋషిలాగా ల్యాబ్లోనే ఉంటూ పనిచేస్తూ ఉంటారు అందుకే మీరు చెబితే దేశ ప్రజలందరికీ కూడా దేశంలో కొనసాగుతున్న కార్యక్రమాల గురించి తెలుస్తుంది చెప్పండి ఢిల్లీలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెవర్ అండ్ బెలేరీ సైన్సెస్ ఆసుపత్రిలో నేను గత పది సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను సార్ ఆరోగ్య రంగంలో నాకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉంది ఐఎల్బిఎస్ కంటే ముందు నేను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ రాజీవ్ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రోటరీ బ్లడ్ బ్యాంక్ వంటి ప్రసిద్ధి పొందిన సంస్థల్లో పనిచేశాను సార్ అయితే అన్ని చోట్ల నేను బ్లడ్ బ్యాంక్ విభాగంలోనే నా సేవలను అందించాను కానీ గత సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నుంచి ఐఎల్బిఎస్లో వైరాలజీ విభాగానికి చెందిన కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్లో పనిచేస్తున్నాను కోవిడ్ మహమ్మారి కారణంగా ఆరోగ్యం ఆరోగ్య సంబంధిత అన్ని సాధనాలు వనరుల పైన ఎంతో పెద్ద ఒత్తిడి ఏర్పడింది ఈ పోరాట సమయంలో మన దేశానికి మానవత్వానికి మన బాధ్యతలకు సహాయ సహకారాల లక్షణాలకు మన శక్తి సామర్థ్యాలకు మించి పనిచేసే అవకాశం లభించిందని వ్యక్తిగతంగా నేను భావిస్తాను మన శక్తి సామర్థ్యాలను అంచనాలకు మించి చూపించగలమని ఆకాంక్షిస్తాను ఎప్పుడైతే మనం దేశానికి మానవత్వానికి సామాజిక ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా మన స్థాయిలో మనం ఒక నీటి బొట్టులాగా మన వంతు కృషి చేసి మనల్ని మనం నిరూపించుకుంటే అది ఎంత గౌరవానుభూతి కలిగిస్తుంది అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళు భయాందోళనకు గురైన సమయంలో వారికి నేను ఒక్క మాట చెప్తాను మన సైనికులు దేశాన్ని కాపాడటం కోసం వారి వారి కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో విషమ పరిస్థితిలో ఏ విధంగా పనిచేస్తున్నారో చూడమని చెప్తాను ఆ సైనికులతో పోల్చుకుంటే మనం తీసుకుంటున్న రిస్క్ ఎంత తక్కువో అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే వారు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ విపత్తు కాలంలో అవసరమైన సహకారాన్ని అందించి వారు కూడా ఈ పనిలో భాగస్వాములు అవుతున్నారు ప్రకాష్ గారు ఒకవైపు ప్రభుత్వం అందరినీ దూరం దూరంగా ఉండండి ఈ కరోనా కాలంలో ఇంకా దూరంగా ఉండండి అని చెప్తోంది మరోవైపు మీరైతే బాధితులకు దగ్గరగా ఉంటూ కరోనా జీవాణువుల మధ్య గడపాల్సి వస్తుంది వైరస్ సమక్షంలోనే ఉండాల్సి వస్తోంది కూడా ఇది నిజంగా ప్రాణాలని పణంగా పెట్టే విషయమే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి కావడం కూడా సహజమే అయినప్పటికీ ల్యాబ్ టెక్నీషియన్ పని ఒక విధంగా సహజ సంయోగంగానే అనిపిస్తుంది ఈ మహమ్మారి పరిస్థితుల మధ్య మీరు పని చేయాల్సి వస్తుంది మీ పని గంటలు కూడా బాగా పెరిగిపోయి ఉంటాయి రాత్రికి రాత్రే లేపకెళ్లాల్సి వస్తుంది కదా ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి పరీక్షలు జరుగుతున్నాయి మీకు పని భారం కూడా పెరిగే ఉంటుంది అయితే మరి మీరు జాగ్రత్తగా ఉంటున్నారా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను సార్ మా ఐఎల్బిఎస్ ల్యాబ్కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు కూడా ఉంది అన్ని ప్రోటోకాల్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి మేము మూడు అంచెల జాగ్రత్తలు పాటిస్తాం అన్ని జాగ్రత్తలతో చేసిన దుస్తులు ధరించి మేము ల్యాబ్లోనికి వెళ్తాం ఆ దుస్తులతోటే అక్కడ పనిచేస్తాం డిస్కార్డింగ్ లేబిలింగ్తో పాటు టెస్టింగ్కు సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ప్రకారమే మేము పనిచేస్తాం నా కుటుంబం నాకు తెలిసిన ఇతరులు ఎంతోమంది ఇప్పటి వరకు కరోనా కాటుకు బలి కాకుండా ఉన్నారంటే అదంతా కూడా భగవంతుడి దయే అసలు విషయం ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉంటే అప్రమత్తంగా ఉంటే అసహనానికి గురి కాకుండా ఉంటే మిమ్మల్ని మీరు కరోనా నుంచి కాపాడుకోవచ్చు అవును ప్రకాష్ గారు మీ వంటి వేలాది మంది గత సంవత్సర కాలంగా ల్యాబ్ల్లోనే కూర్చున్నారు ఎంతగా కష్టపడుతున్నారు ఎంతోమందిని కాపాడడానికి మీరంతా పనిచేస్తున్నారన్న విషయం దేశానికి ఈరోజు తెలిసింది అయితే ప్రకాష్ గారు మీ ద్వారా మీలా పనిచేస్తున్న మీ సహచరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అందజేస్తున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి మీ అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను ధన్యవాదాలు సోదరా సహచరులారా ఒక విధంగా చూస్తే నేను సోదరుడు ప్రకాష్ గారితో మాట్లాడాను అయితే ఆయన మాటలతో వేలాది మంది ల్యాబ్ టెక్నీషియన్ల సేవాభావ పరిమళం మనందరి దగ్గరికి చేరింది ఆయన మాటల్లో వేలాది లక్షలాది మందిలోని సేవాభావం మనకు కనిపిస్తుంది మనందరికీ కూడా మన బాధ్యతల్ని గుర్తు చేస్తుంది ప్రకాష్ గారు వారు ఎంత శ్రమించి ఎంత తదేక లక్ష్యంతో పనిచేస్తున్నారో అటువంటి వారి నిష్ట సహకారం కరోనాను ఓడించడంలో మనకు దోహదపడుతుంది నా ప్రితమ దేశవాసులారా మనం ఇప్పుడు కరోనాతో పోరాటంలో పాల్గొంటున్న యోధుల గురించి మాట్లాడుకుంటున్నాం గత ఏడాదిన్నర కాలంలో మనం అంకిత భావంతో ఎంతో పరిశ్రమిస్తున్న వారిని చూసాం అయితే ఈ పోరాటంలో దేశంలోని ఇతర రంగాల్లో పనిచేస్తున్న యోధుల పాత్ర కూడా ఎంతో పెద్దదే మీరు ఆలోచించండి మన దేశానికి పెనుముప్పు ఎదురైంది దీని ప్రభావం దేశంలోని ప్రతి ఒక్క వ్యవస్థ మీద పడింది ముఖ్యంగా వ్యవసాయ రంగం ఈ కరోనా దాడి నుంచి తనను తాను దాదాపుగా కాపాడుకుంది కేవలం కాపాడుకోవటమే కాదు ఎంతో ప్రగతి కూడా సాధించింది అభివృద్ధి వైపు అడుగులు వేసింది ఇటువంటి భయంకర మహమ్మారి సమయంలో కూడా మన రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచగలిగారన్న విషయం మీకు తెలుసా రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారు అదేవిధంగా దేశం కూడా రికార్డు స్థాయిలో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసింది కూడా ఈసారి అనేక ప్రాంతాల్లో ఆవాల పంటకి రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువగా ధర లభించింది రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కారణంగా దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఎటువంటి కొరత ఉండదన్న ధీమా కలిగింది ఈ క్లిష్ట సమయంలో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగని రోజంటూ లేకుండా చూడడం కోసం ఎనభై కోట్ల మంది నిరుపేదలకి ఉచితంగా రేషన్ అందజేస్తున్నాం సాచర్లారా ఇప్పుడు మన దేశ రైతులు అనేక రంగాల్లో ఏర్పాటైన కొత్త వ్యవస్థల ప్రయోజనాన్ని పొందుతూ గమ్మత్తులు చేస్తున్నారు ఉదాహరణకి అగర్తల రైతులనే తీసుకోండి ఈ రైతులు ఎంతో మంచి పనసపళ్ళను పండిస్తారు ఈ పళ్ళకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది అందుకే ఈసారి అగర్తల రైతులు పనసపళ్ళను రైలు ద్వారా గౌహతి వరకు తీసుకొచ్చారు గౌహతి నుంచి ఇప్పుడు ఈ పనసపళ్ళు లండన్కు పంపించబడతాయి ఇదే విధంగా మన బీహార్కు చెందిన షాహీ లిచి పేరు మీరు వినే ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో షాహీలిచికి ప్రభుత్వం జీఐ ట్యాగ్ కూడా వచ్చేలా చేసింది దీనికి ఉన్న పేరు మరింతగా ప్రచారంలోకి రావడానికి రైతులకి మరింతగా లాభం చేకూరడానికి వీలుగా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో షాహీ లిచికి జీఐ ట్యాగ్ వచ్చేలా చేసింది ఈసారి బీహార్కు చెందిన ఈ షాహీ లిచి వాయు మార్గం ద్వారా లండన్కు చేరబోతుంది అటు తూర్పు ఇటు పశ్చిమం అటు ఉత్తరం ఇటు దక్షిణం ఇట్లా మన దేశంలో విభిన్న ప్రాంతాల్లో అద్భుతమైన రుచిగల పళ్ళు పండుతున్నాయి దక్షిణ భారతానికి చెందిన విజయనగరం మామిడి పళ్ళ గురించి మీరు వినే ఉంటారు మామిడి పళ్ళను తినడం అందరికి ఇష్టమే అందుకే ఇప్పుడు కిసాన్ రైలు ద్వారా వందలాది టన్నుల విజయనగరం మామిడి పళ్ళను ఢిల్లీకి చేర్చడం జరిగింది ఢిల్లీతో పాటు ఉత్తర భారత ప్రజలకు ఇప్పుడు విజయనగరం మామిడి పళ్ళు రుచి చూసే అవకాశం దొరికింది అంతేకాదు దీని ద్వారా విజయనగరానికి చెందిన రైతుల ఆదాయం కూడా ఎంతో పెరుగుతుంది కిసాన్ రైలు ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల టన్నుల మామిడి పళ్ళను రవాణా చేసింది ఇప్పుడు రైతులు అతి తక్కువ ఖర్చుతో పళ్ళని కూరగాయల్ని ఆహార ధాన్యాల్ని దేశంలోని సుదూర ప్రాంతాల పంపగలుగుతున్నారు నా ప్రియతమ దేశవాసులారా ఈరోజు మే ముప్పై మనం మన్ కీ బాత్లో మాట్లాడుకుంటున్నాం అదృష్టవశాత్తు ఇది ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయం ఈ ఏడేళ్లలో దేశం అందరితో కలిసి అందరి ప్రగతి కోసం అందరి విశ్వాసాన్ని చూరగొనటమే మంత్రంగా ముందుకు సాగింది దేశ సేవ కోసం ప్రతి క్షణం అంకిత భావంతో మనమందరం పనిచేశాం నాకెంతోమంది సహచరులు ఉత్తరాలు రాశారు మన్ కీ బాత్లో ఏడేళ్ల మన సామూహిక యాత్రపై కూడా మాట్లాడమని కోరారు సహచరులారా ఈ ఏడేళ్లలో సాధించిన విజయాలన్నీ కూడా ఈ దేశానివే ఈ దేశవాసులువే దేశం గర్వించదగ్గ ఎన్నో క్షణాలని అందరం కలిసి అనుభూతి చెందాం ఇప్పుడు భారతదేశం ఇతర దేశాల ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగి ఆలోచించడం లేదు ఇప్పుడు భారతదేశం తన సంకల్ప బలంతో ముందుకు సాగుతోందన్న విషయం మనందరికీ గర్వకారణం మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేవారికి చెంపపెట్టుగా సమాధానం చెప్పగలుగుతోంది మన భారతదేశం ఇది మన ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంపొందిస్తుంది దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో దేనికి లొంగకుండా ఉంటున్న మన కఠోర నిశ్చయమే మన సైనికుల శక్తిని మరింతగా పెంచుతుంది మనం సరైన మార్గంలోనే ముందుకు సాగుతున్నామన్న నమ్మకం కలుగుతుంది సాచర్లారా నాకెంతోమంది దేశ ప్రజల ఉత్తరాలు సందేశాలు దేశం నలువల నుంచి అందుతూనే ఉంటాయి ఎంతోమంది దేశానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటారు డెబ్భై ఏళ్ల తర్వాత తమ ఊరికి మొదటిసారిగా కరెంటు వచ్చిందని తమ పిల్లలు లైట్ వెలుగులో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నారని ఎంతోమంది రాశారు అలాగే కొంతమంది మా ఊరికి పక్కా రోడ్డు వచ్చిందని మా ఊరు మిగతా ప్రపంచంతో మమేకమైందని ఎంతోమంది రాశారు ఒక గిరిజన ప్రాంతం నుంచి కొంతమంది సహచరులు నాకు ఒక సందేశాన్ని పంపారు వాళ్ల ఊరికి రోడ్డు రావడంతో మొట్టమొదటిసారిగా మిగతా ప్రపంచంతో వాళ్ళు కలగలిసిపోయినట్టుగా భావిస్తున్నామని పేర్కొన్నారు ఇదే విధంగా ఎవరో ఒకరు బ్యాంక్ ఖాతా తెరిచిన ఆనందాన్ని నాతో పంచుకుంటారు మరొకరు విభిన్న ప్రభుత్వ పథకాల ద్వారా అందిన సాయం గురించి కొత్తగా దొరికిన ఉపాధి గురించి తద్వారా లభించిన సంతోషాన్ని గురించి తెలియచేస్తూ వారి ఆనందంలో నన్ను కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తారు ఈ ఏడేళ్లలో మీ అందరి కోట్లాది ఆనందాల్లో నేను కూడా పాల్గొన్నాను ఈ మధ్య కొద్ది రోజుల క్రితం ఒక ఊరుకు చెందిన కుటుంబం జల మిషన్ పథకం కింద వారింటికి వచ్చిన మంచినీళ్ల పంపు ఫోటో పంపించారు ఆ ఫోటో కింద మా ఊరి జీవనధార అనే క్యాప్షన్ రాశారు ఇట్లా ఎన్నో కుటుంబాలున్నాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాల కాలంలో మన దేశంలో కేవలం మూడున్నర కోట్ల గ్రామీణ గృహాలకే నీటి కనెక్షన్ అందింది అయితే గత ఇరవై ఒక్క నెలల్లో నాలుగున్నర కోట్ల ఇళ్లకి మంచినీటి పంపుల కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఒక్క నెలల్లో దాదాపు పదిహేను నెలలు కరోనా కాలమే ఈ విధంగానే ఆయుష్మాన్ పథకం ద్వారా ప్రజల్లో కొత్త నమ్మకం ఏర్పడింది ఒక నిరుపేద ఉచితంగా చికిత్స చేయించుకొని మెరుగైన ఆరోగ్యంతో ఇంటికి వస్తే దానిని పునర్జన్మగా భావిస్తాడు దేశం తనకు అండగా నిలిచిందన్న విశ్వాసం పెరుగుతుంది ఈ విధంగానే ఎన్నో కుటుంబాల ఆశీర్వాదాలు కోట్లాది తల్లుల ఆశీర్వాదాలతో మన దేశం శక్తివంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతోంది సహచరులారా ఈ ఏడేళ్లలో డిజిటల్ లావాదేవీల విషయంలో మన దేశం ప్రపంచానికే మార్గదర్శిగా నిలబడింది ఇప్పుడు ఏ చోట నుంచైనా ఎంతో సులభంగా చిటికెలో డిజిటల్ పేమెంట్ చేసేయచ్చు ఈ కరోనా కాలంలో ఇవి ఎంతో ప్రయోజనకరంగా రూపొందింది అదేవిధంగా స్వచ్ఛత పరిశుభ్రత విషయాన్ని దేశ ప్రజలు ఎంతో సీరియస్గా తీసుకున్నారు అప్రమత్తత కూడా బాగా పెరిగింది మనం రికార్డు స్థాయిలో ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నాం రికార్డు స్థాయిలో రోడ్లు కూడా వేస్తున్నాం ఈ ఏడేళ్ల కాలంలోనే దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని వివాదాలు కూడా శాంతియుతంగా పరిష్కరించబడ్డాయి ఈశాన్యం నుంచి కాశ్మీర్ వరకు శాంతి ప్రగతికి సంబంధించి కొత్త విశ్వాసం చిగురించింది సహచర్లారా దశాబ్దాలుగా జరిగిన ఈ పనులన్నీ ఏడేళ్లలో ఎట్లా జరిగాయో ఆలోచించారా ఈ ఏడేళ్లలో మన ప్రభుత్వం మన ప్రజలు ఒకరిని నుంచి మరొకరు ఒకే దేశంగా ఒకే జట్టుగా పనిచేయటం వల్లే ఇది సాధ్యమైంది నేను పనిచేశాను టీమిండియాగా నేను పనిచేశాను ప్రతి పౌరుడు కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక్కొక్క అడిగే ముందుకు వేసే ప్రయత్నం చేశాడు అవును ఇది నిజమే ఎక్కడైతే విజయాలుంటాయో అక్కడ పరీక్షలు కూడా ఉంటాయి ఈ ఏడేళ్లలో మనం అందరం కలిసి గట్టుగా ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొన్నాం ప్రతిసారి మనం మరింత దృఢంగా లేచి నిలబడ్డాం కరోనా మహమ్మారి రూపంలో ఈ పెరు పరీక్ష నిరంతరం సాగుతూనే ఉంది ఈ విపత్తు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఎంతోమంది తమ వారిని కోల్పోయారు పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోయాయి ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ మహమ్మారి కాలంలో సేవ సహకారం అనే సంకల్పంతో భారతదేశం ముందుకు సాగుతోంది మనం కరోనా ఫస్ట్ వేవ్ పై కూడా ఎంతో ధైర్యంతో పోరాడం ఈసారి కూడా ఈ వైరస్పై చేస్తున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధిస్తుంది రెండు గజాల దూరం మాస్క్ ధరించడం నియమాలు టీకా వేయించుకోవటం ఇవన్నీ ముఖ్యం ఏమాత్రం అజాగ్రత్త కూడదు ఇదే మన విజయ మార్గం మళ్ళీ వచ్చేసారి మన్ కీ బాత్లో కలుసుకుందాం అప్పుడు దేశ ప్రజలు మనకు అందించిన ప్రేరణకు సంబంధించి అనేక ఉదాహరణలపై మాట్లాడుకుందాం కొత్త విషయాలపై చర్చిద్దాం మీరు మీ సలహాలని సూచనలని ఎప్పట్లాగే పంపుతూ ఉండండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి దేశాన్ని ఈ విధంగానే ముందుకు నడుపుతూ ఉండండి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఎన్నెన్నో ధన్యవాదాలు సెలవు